నాకు సంపూర్ణ జ్ఞాన వైరాగ్యాలు ఉన్నాయండి నేను గొడ్డ కట్టుకొని అనేవాడు ఎలా ఆలోచించాలంటే నీకున్న అయ్యా బాబు నువ్వు అలా ఉంటే అడవుల్లో ఉండు బయటికి రాకు చుట్టూ త్వరలో కూర్చోవు వేమన దిగంబరుడయ్యాక సమాజంలోకి రాలేదండి తెలుసుకుని మాట్లాడదాం సమాజంలోకి రాలేదు వేమని అలా తిరగలేదు ఇంకా భిక్షాటన కానీ ఏది కానీ ఆయన చేయలేదు అసలు గుహలో ఉండిపోయాడు ఆయనకి తెలుసు నాకింత వైరాగ్యం ఉంది కానీ అందరికీ ఉండదు అందరు రాళ్లేసి కొడతారు గేలి చేస్తారు సమాజాన్ని తప్పుదారి పట్టించడం మన ఉద్దేశం కాదు వారి సహజ స్థితిని వారికి తెలియజేయాలి దిగంబరంగానే లోకంలోకి వచ్చాం దిగంబరంగా వెళ్ళిపోతాం అందుకని అది తెలియజేయాలి ఆయన గుహలో ఉండిపోయాడు గుహలో ఉండగానే అనే పద్యాలు అది ఆయన రూపాన్ని అర్థం చేసుకోగలిగిన మహానుభావులు శిష్యులు కొంతమంది ఆయన నోట విని తర్వాత ఏదో గోడల మీద రాశారు భిక్షుకులుగా పాడుకుంటూ తిరిగారు వాటనట్టే బ్రౌన్ దొర సేకరించాడు నిజానికిగా బ్రౌనికి నమస్కారం బ్రౌన్ దొర సేకరించాడు వ్యామన పద్యాలు ఎక్కువగా అసలు వ్యామన పద్యాల గురించి ఆయన తెలుగు భాష నేర్చుకున్నాడు